తెలుగుదేశం అధినేత ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు తెలుగు రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపింది. విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన తర్వాత ఆయనను ఆదివారం అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబుకు సెంట్రల్ జైలులో ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు. దీనిపై సోషల్ మీడియాలో పలు సెటైర్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబుకు 23 నెంబర్ సెంటిమెంట్ మాత్రం వీడటం లేదని, 2019 అసెంబ్లీ ఎన్నికల నుంచి 23 నెంబర్ చంద్రబాబును వెంటాడుతోందని కామెంట్లు పెడుతున్నారు. అదేవిధంగా 2019 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 సీట్లకే పరిమితమైంది. ఆ ఫలితాలు వెలువడింది కూడా 2019 మే 23వ తేదీని. ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ అయిన తేదీ 9/9/23. ఈ మొత్తం అంకెలను కలిపినా 23 వస్తుంది. గతంలో అమరావతి భూముల స్కామ్ కేసులో నోటీసులు ఇచ్చిన సిఐడి 2021 మార్చి 23న విచారణకు హాజరు కావాలని పిలిచింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇదే అంశంపై ట్వీట్ చేశారు. చంద్రబాబుకి ఇచ్చిన ఖైదీ నెంబర్ కూడితే 23 వస్తుందని, అంటే బాబుకు 2023 చివరి ఏడాదని విమర్శించారు. 2024 నుంచి రాజకీయాల్లో చంద్రబాబు కనిపించరన్నారు. దివంగత ఎన్టీఆర్ ఎంత మనోవేదన చెందారో ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు అంటూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. అయితే ఒకే ఒక్కసారి చంద్రబాబుకు 23 నెంబర్తో సానుకూల ఫలితం వచ్చింది. ఇటీవల జరిగిన కౌన్సిల్ ఎన్నికల్లో 23 ఓట్ల తేడాతో ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకుంది టీడీపీ. ఈ ఫలితం కూడా మార్చి 23నే వెలువడింది. ఆ సమయంలో ఈ అంశంపై స్పందించిన చంద్రబాబు మార్చి 23న 23 ఓట్ల తేడాతో ఎమ్మెల్సీ గెలవడం దేవుడి స్క్రిప్ట్ అంటూ కామెంట్ చేశారు. ఈ క్రమంలో చంద్రబాబును 23 నెంబర్ సెంటిమెంట్ వీడడం లేదంటూ సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు.